నేను రాజు టెక్ టు టీచ్ నుంచి. ఇప్పుడు ఒక లైవ్ షూట్ ది టెస్ట్ కోసం వచ్చాం. ఈ షూట్ పర్చేజ్ చేసిన కెమెరా సోనీ ఆల్ఫా సెవెన్ జియాన్ గ్రే టూని గ్రైన్ టూని మేము సెట్ చేస్తున్నాం. సో ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు కానీ మూవీస్ తీసేవాళ్ళు కానీ క్రేన్ మీద షార్ట్స్ ఎంత బాగా వస్తాయి అనే దాని గురించి మేము ఈ వీడియో తయారు చేస్తున్నాం. సో ఇక్కడ నాతో పాటు సంజయ్ ఉన్నాడు అండ్ ప్రకాష్ వేజన్లు ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కలిసి క్రేన్ని సెట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది జియాన్ క్రేన్ 2, ఇది సోనీ కెమెరా 1.5 లెన్స్తో ఉంది ఇప్పుడు ఇది. సో క్రేన్ సెటప్ మీరు చూసినట్టయితే చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే బ్యాలెన్సింగ్ చేయాలి మెయిన్. సో ఇప్పుడు క్రేన్ బ్యాలెన్స్ చేస్తున్నాం మేము. ఎలా ఎలా ఉండాలి కానీ ఎలా ఉంది. సో ఇక్కడ మీరు లొకేషన్ చూడొచ్చు. ప్రెజెంట్ ఒక గ్రీనరీ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇటు సైడ్ కొంచెం నీట్గా టేక్ చెట్లు అవి ఉన్నాయి. సో డిఫరెంట్ యాంగిల్స్లో కెమెరాని మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ జియాన్ క్రేన్ని ఈ కెమెరాకి సెట్ చేసుకోవాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి కరెక్ట్గా మనం. సో సో దీనికి హ్యాండిల్ మిస్ అయింది, ఆ హ్యాండిల్ వ్యాన్లో ఉంది. సో క్రేన్ని బ్యారజెంట్. సో ఎవరైతే ఆ వీడియో కెమెరా ఫ్రీక్స్ ఎవరైతే ఉన్నారో షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి, వాళ్ళకైతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే క్రేన్ 2 కొనకపోయినా పర్లేదు కానీ బేసిక్ మోడల్స్ కొన్ని ఉన్నాయి, వాటితో మీకు పని అయిపోతుంది. కాకపోతే దీనిలో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి, కాకపోతే క్రేన్ 2 చాలా వెయిట్ ఉంటుంది. రీసెంట్గా డీజేఎస్ వాళ్ళు రిలీజ్ చేశారు, వాళ్ళది ఒక క్రేన్ వచ్చింది సేమ్ ఇలాగే ఉంది. కాకపోతే దానిలో దానికి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే అది ఈ స్క్రీన్కి అడ్డం రాకుండా ఉంటుంది. ఇక్కడ ఇది మీరు చూడొచ్చు, దీనికి ఇది స్క్రీన్ అడ్డం వస్తూ ఉంటుంది. స్క్రీన్కి మనం వ్యూ ఫైండర్ చూడటానికి స్క్రీన్కి మనకి అంత విజువల్గా ఉండదు, దీని అడ్డం రాదు. దాన్ని వాళ్ళు పక్కకు పెట్టేశారు. ప్లస్ ఏంటంటే వాళ్ళు దాన్ని కొంచెం బాడీ నుంచి పైకి ఇచ్చారు ట్రేని, సో కెమెరా కొంచెం పైకి ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాంట్లో 360 అనే ఒక ఫీచర్ యాడ్ చేశారు, అది చాలా బాగుంటుంది. సో బ్యాటరీస్ జియాన్ కెన్ బ్యాటరీస్ దీన్ని ఇన్సర్ట్ చేసి ఉంచాం. సో దీంతో మనం ఒక 18 అవర్స్ వరకు షూట్ చేయొచ్చు. 1 డే సరిపోతుంది మనకి, ఒక కంప్లీట్ షూట్ చేసేయచ్చు ఒక సాంగ్ మొత్తం. ఫస్ట్ ఇలా మామూలుగా పెట్టి ఆన్ చేయాలి దీన్ని మనం. సో ఇదంతా బ్యాక్ సెటప్. సో దీనిలో వీడియో కెమెరా ఉంది. సో ఇది క్రేన్ సెటప్. సో చూడొచ్చు మీరు దీనికి సోనీ కెమెరా అటాచ్ చేశాను. సో దీనిలో నేను మ్యాక్సిమం ఏం చేయాలంటే కొన్ని షార్ట్స్ ఎలా తీయాలో చూపించాలనుకుంటున్నాను. సో అందుకని షార్ట్స్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను, షార్ట్స్ ఎలా తీయాలో. మామూలుగా క్రేన్ ఆన్ ఒకసారి. సో క్రేన్ ఆన్ చేసాం. సో క్రేన్ ఆన్ చేయగానే ఇక్కడ, సో ఇక్కడ మనకి మోడ్స్ చూపించింది. దీనిలో 4 మోడ్స్ ఉంటాయి. సో ఆన్ ఆఫ్ బటన్, దాని తర్వాత ఇది ఎఫ్ మోడ్ అని ఒకటి ఉంటుంది, ఎల్ మోడ్ ఒకటి ఉంటుంది, పిఎఫ్ మోడ్ ఒకటి ఉంది. సో ఎఫ్ మోడ్ ఒకటి ఉంది,
సో పీఓవి మోడ్ అని మొన్న నేను ఒకటి ఫైర్ బామ్ అప్డేట్లో తెచ్చాను, పీఓవి మోడ్ అని ఒకటి వచ్చింది, లాక్ మోడ్ అది. సో ఇది రొటేట్ చేస్తా దీన్ని మనం తీసాం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దీని మీద అసలు ఎలా షూట్ చేయాలి అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. నేను చాలా వీడియోస్లో చాలా కమెంట్స్లో చదివాను, అసలు దీన్ని ఎలా వాడతారు, దీన్ని షూట్ ఎలా ఉంటుంది, దీనిలో తీస్తే బాగా వచ్చిద్దా రాదా, లేకపోతే దీనిలో అసలు షార్ట్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి చాలా క్వశ్చన్స్ నేను చదివాను. సో దానికి సమాధానంగా అంటే దీని గురించి తెలుగులో ఎక్కువ వీడియోలు లేవు, ఎక్కువ మంది చేయలేదు అసలు ఈ కాంబినేషన్లో ఎక్కువ వీడియోస్ లేవు. సో దానికోసమని నేను వీడియోని చేస్తున్నాను. సో ఫస్ట్ మీకు ఒక్కొక్క మోడ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో లాక్ మోడ్ ప్రెసెంట్ ఏంటంటే, సో కెమెరా పైకి కిందకి మీరు చూడొచ్చు చాలా. సో ఈ మోడ్లో ఇప్పుడు నేను ఇప్పుడు షూట్ చేసినవన్నీ నేను మీకు నేను మళ్ళీ యాడ్ చేసి ఒక వీడియో చేస్తాను. కానీ ఈ టిల్ట్ మోడ్ అంటే ఇది లాక్ మోడ్, ఎల్లనే మోడ్లో కెమెరా పైకి కిందకి టిల్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ చెట్టుని తీయాలనుకుంటున్నాం మేము. సో దానికి మేము ఫస్ట్ సబ్జెక్ట్ని టార్గెట్ చేసుకుంటారు కెమెరా ఆన్ చేసి సబ్జెక్ట్ని టార్గెట్ చేస్తారు. సో సోనీ కెమెరాలో చాలా ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సోనీ కెమెరా గురించి నేను వీడియోస్ చేయలేదు ఇప్పుడు దాకా, కానీ సోనీ కెమెరాలో ఉన్న ఫీచర్స్ చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ కెమెరా వాడేవాళ్ళకి అసలు వాటిని ఎలా సెట్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. సో ముందుగా దాని గురించి నేను తర్వాత నెక్స్ట్ కొన్ని వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు లాక్ మోడ్లో పెట్టి టిల్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ చెట్టు షూట్ చేస్తున్నాం. సో ఈ చెట్టుని షూట్ చేసేటప్పుడు సో ఇది మన సబ్జెక్ట్. సో దీని ఇంట్రడక్షన్ మనం ఈ చెట్టుని ఇంట్రడక్షన్ చూపిస్తున్నాం. దానికోసం వాడతాం ఎల్ షాట్ అని. ఒక సబ్జెక్ట్ని మనం ఎప్పుడైనా రివీల్ చేసేటప్పుడు ఈ ఎల్ మోడ్ను వాడతాం. సో ఫ్రెండ్స్ ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్ చేసేటప్పుడు ఎలా రివీల్ చేయాలనేది నేను మీకు చెప్తాను. సో కెమెరా దీనిలో నుంచి నేను ఈ చెట్టుని టార్గెట్ చేస్తున్నాను. సో ఇది పీఓబి మోడ్ అంటారు దీన్ని. పీఓబి మోడ్లో సబ్జెక్ట్ నేను లాక్ చేశాను. నేను రిలీజ్ చేశాను మళ్ళీ. సో లెగ్ మూమెంట్స్ ఎలా ఇస్తారంటే, సో కొంచెం బెండ్ అవ్వాలి సబ్జెక్ట్ మనం రివీల్ చేసేటప్పుడు. టౌన్ నుంచి రివీల్ చేస్తాం. సో లెగ్స్ కొంచెం బెండ్ చేయాలి. లెగ్స్ కొంచెం బెండ్ చేస్తే ఫ్లోటింగ్ మనకి స్మూత్గా వస్తుంది, దీని మూమెంట్ మనకి స్మూత్గా వస్తుంది.
సో దీనిలో ఉన్న ఈ కెమెరాలో ఉన్న ఫీచర్స్ ఏంటంటే, సో మనం స్లో మోషన్ కానీ స్లో మోషన్ వీడియోస్ కానీ అవన్నీ దానికి డైరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చేసారు ఈ కెమెరాలో. సో ఇక్కడ మీరు మెనూ సిస్టంలో చూడొచ్చు, ఈ మెనూ సిస్టంలో ఇక్కడ వీళ్ళు మనకు అవసరమైనవన్నీ మెనూలోనే ఇచ్చేసారు. యాక్చువల్గా స్లో మోషన్ కూడా వీళ్ళు ఎస్ఎన్క్యూలో ఇచ్చేసారు. ఎస్ఎన్క్యూ అంటే స్లో మోషన్, కాకపోతే స్లో మోషన్లో మనకు 4K కానీ లేకపోతే ఎస్ఎల్ఆర్ వీడియోస్ కానీ తీసుకోవాలంటే మనం సపరేట్ సెట్టింగ్స్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి బేసిక్ సెట్టింగ్ ఇచ్చారు. సో ఇది నెక్స్ట్ వీడియో మోడ్. వీడియో మోడ్ అనేది కూడా జస్ట్ నార్మల్గా వీడియో తీసుకునేది. సో దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ ఏం లేవు. సో నెక్స్ట్ మోడ్స్ ఉన్నవి ఇవన్నీ, ఆటో మోడ్ ఒకటి ఉంది, లేకపోతే ఎం మోడ్ ఉంది, మాన్యువల్ మోడ్ ఉంది. సో ఈ మోడ్స్లో మనకు అవసరమైన సెట్టింగ్స్, ఈజీ సెట్టింగ్స్ని మనం ఒక కెమెరాకి అవసరమైనవన్నీ మనం ఒక్కొక్క కీస్లో పెట్టుకోవచ్చు. సో దానికోసమే వీళ్ళు కెమెరాల పైన చాలా కీస్ ఇచ్చారు, C1, C2 అని, C3 అని. సో దీన్ని మనం ఎలాగైనా కస్టమైజ్ చేసుకునేటట్టు వాళ్ళు ఈ కెమెరాను తయారు చేసేసారు. సో ఇది వీడియోగ్రఫీకి చాలా బాగా పనికొస్తుంది. సో దీనిలో కొన్ని షార్ట్స్ నేను మీకు తీసినవి, నేను మీకు పోస్ట్ చేస్తాను మళ్ళీ. కానీ ఇప్పుడు ఈ చెట్టుని రివీల్ చేసే సబ్జెక్ట్ గురించి నేను మీకు ఒక్కొక్క లాగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి, సో నెక్స్ట్ లాగ్ మళ్ళీ క్రేన్ని ఆన్ చేశాను. సో ఈ షాట్లో ఏంటంటే, సో ఇది సైడ్ తిరుగుతుంది చూడొచ్చు, కెమెరా అటు ఇటు వెళ్తుంది. ఇందాక కెమెరా పైకి కిందకి వచ్చింది, ఇందాక కెమెరా ఇప్పుడు సెట్టింగ్ మాత్రం సైడ్స్ చేస్తుంది. సో ఈ చెట్టుని నేను ఒక రివీల్ చేయడం కోసం నేను సైడ్ నుంచి దీన్ని తీసుకొని వస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే, దీనిలో ఉన్న నేను ఒక మెయిన్ అడ్వాంటేజ్ చెప్తాను ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కెమెరాలో ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒక మోడ్లో మార్చుకోవచ్చు. సో లోయర్ యాంగిల్స్లో ఒక మనిషి నడిచి వచ్చేది మనం క్లియర్గా తీసుకోవచ్చు. సో ఇలా మనం ఉన్న బెనిఫిట్ ఏంటంటే, మనం కెమెరాని చాలా సబ్జెక్ట్కి చాలా చాలా దగ్గరగా అలా తీసుకొని రావచ్చు. సో ఈ కెమెరాలో వీడియోస్ ఎలా వస్తాయి, స్లో మోషన్ వీడియో ఎలా వచ్చింది అనే దాని గురించి నేను మీకు మరిన్ని వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. బేసిక్గా అసలు క్రేన్తో దీని మీద ఎలా చేయాలనేది నేను ఇప్పటివరకు వీడియో చేయలేదు. సో దానికోసమని క్రేన్ని దీనికి ఫిట్ చేశాను. నేను 5D కెమెరాని కూడా క్రేన్కి ఫిట్ చేశాను, కానీ 5D కెమెరా కొంచెం వెయిట్ ఎక్కువైంది అనిపించింది నాకు. కానీ సోనీ మాత్రం దీనికి బాగా న్యాయం చేసింది. సో సోనీ కెమెరాస్ మిర్రర్లెస్ కెమెరాలు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు బాడీ చాలా చిన్నగా వచ్చింది కాబట్టి, సో దానికోసం అని చెప్పి ఈ కెమెరాకి ఈ క్రేన్ సెట్టింగ్ పెట్టి నేను వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఫర్దర్లో నేను పోస్ట్ చేస్తాను. సో అంటిల్ దెన్ దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్.